నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాను. సో నేను ఇవాళ బేసికల్లీ మీకు 14 క్యారెట్ అంటే ఏంటి అండ్ 18 అంటే ఏంటి అండ్ 22 అంటే ఏంటి అని బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలి అని ఎప్పటించో అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద టైం. 14 క్యారెట్ అంటే ఏంటంటే 14లో మనకి 58.3% అనేది గోల్డ్ ఉంటుంది, వెరస్ 18లో మనకి 75% గోల్డ్ ఉంటుంది అండ్ 22లో వచ్చేసి 91.6, వెరస్ 24 ఇస్ ప్యూర్ గోల్డ్ అనమాట. సో ఇప్పుడు మనకి 58.3% వేస్టేజ్ అండ్ మేకింగ్ వచ్చేసి ఆర్నమెంట్ కి 10% ఉంటుంది అండ్ స్టోన్ కాస్ట్ ఇస్ సపరేట్. సో రేపటి రోజున మీకు రిటర్న్ వాల్యూ అదంతా అంటే 70% బిల్ వాల్యూ మీద మీకు రిటర్న్ అనేది క్యాష్ వస్తుంది, గోల్డ్ బిల్ వాల్యూ మీద. వెరస్ మీకు ఎక్స్చేంజ్ కావాలి అంటే 80% బిల్ గోల్డ్ వాల్యూ మీద మీకు ఆర్నమెంట్ మీద ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నల్లగా అవ్వడము అదంతా చాలా వెరీస్ అడుగుతూ ఉంటారు, నథింగ్ హ్యాపెన్స్ అండి, నథింగ్ హ్యాపెన్స్, జస్ట్ దీస్ ఆర్ డెలికేట్గా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ మోర్ వెయిట్ మేము యాడ్ చేసి చేయొచ్చు, లేదు మాకు అంతే రేంజ్లో కావాలి అన్నా కూడా మేము చేయొచ్చు. సో దాట్ డిపెండ్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ యువర్ బడ్జెట్. సో ఒకటి తీసుకొని మీకు ఎలా ఉంది అనేది తెలిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ టైం యూ కెన్ వెన్ యూఆర్ ప్లేసింగ్ ఆర్డర్ మీరు మళ్ళీ స్ట్రాంగ్గా చేయండి అనేది మాకు సజెషన్ ఇస్తే వీ విల్ డెఫినెట్లీ డూ ఇన్ దాట్. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వెయిట్ అనమాట, మనకి ప్రైజింగ్ అండ్ ఎవ్రీథింగ్, వెన్ యూఆర్ కంపేరింగ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గ్రామ్స్. మనం గోల్డ్ ఎంత యూజ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది, దెర్ ఈస్ నో స్పెసిఫైడ్ పీస్ కాస్ట్ అనేది ఏముండదు. వెన్ ఇట్ కమ్స్ టు 1 గ్రామ్ కింద ఆర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో దాట్ వన్ యూ విల్ సెల్ ఆన్ పీస్ బేసిస్. సో రెస్ట్ ఆల్ 1 గ్రామ్ కన్నా ఏదైతే ఎక్కువ వస్తుందో దోస్ ఆర్ ఆల్ ఇన్ టు గ్రామ్స్ బేసిస్ మీదే ఉంటుంది. మీకు ఆర్నమెంట్ మీద పక్కా హాల్మార్క్ అండ్ బిల్ మాత్రం పక్కా ఉంటుంది. సో ఎనీ టైమ్ వెన్ యూ వాంట్ ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ ద ఐటమ్, బిల్ అనేది మీరు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సింది. సో దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్ ఆన్ హాబిట్, ద బ్యాక్గ్రౌండ్ అనేది ఇది అనమాట. సో ఇవాళ వచ్చేసి నేను మీకు కొన్ని ఫ్యూ జ్యువెలరీ ఐటమ్స్ చూపించాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఆన్ టు దాట్. ఫస్ట్ ఐటమ్ ఇది బ్యూటిఫుల్ హారం చూస్తున్నాను. సో దిస్ ఇస్ ద హారం. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 20 to 22 inches ఉంటుందండి. దిస్ ఏ మిడ్ లెంత్ హారం, మంచి గుత్తపూసలతో మనము ఫినిష్ ఇచ్చాము దీనికి. కావాలి గుత్తపూసలు వద్దు అనుకుంటే మీకు నార్మల్ పర్ల్స్లో కూడా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు ఇది. ఇది నెక్లెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లాంగ్ హారం కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ వాట్ యూ నీడ్ ఎగ్జాక్ట్లీ. జాలీ నెక్లెస్, నేను ఇవాళ మీకు 4 జాలీ నెక్లెస్ చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇన్ దాట్. ఇది వచ్చేసి మనకి పర్ల్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో వచ్చింది. సో లెట్స్ హావ్ ఇట్ క్లోజ్ అప్ వ్యూ. ఇది వచ్చేసి మనకి దీస్ ఆర్ సెమీ ప్రీషియస్ పర్ల్స్ అండ్ దీస్ ఆర్ సెమీ ప్రీషియస్ ఎమరాల్డ్స్ అండి. అండ్ మధ్యలో మనకి బ్యూటిఫుల్ రౌండ్ పెండెంట్ ఇచ్చాము మనము. అండ్ ఈ లెంత్ వచ్చేసి మనకి 7 to 8 inches ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి జాలీతో కంప్లీట్ పర్ల్స్తో వచ్చింది. దీస్ ఆర్ స్టోన్స్, మనం స్టోన్స్ ఇచ్చేసి చిన్న చిన్నగా ముత్యాలు అనేది వేసాము దానికి. ఎమరాల్డ్ వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో ఇట్ సైడ్ మూడు స్టోన్స్ అని ఇచ్చేసి దానికి మంచి చిన్న చిన్న గుత్త ముత్యాలలాగా ఇచ్చాము. సో దానివల్ల మనకి లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ మీకు కావాలి అంటే సేమ్ మిడిల్ పార్ట్ లాగా చేసేసి ఇవ్వగలుగుతాం. సో ఇది కంప్లీట్గా సెమీ ప్రీషియస్ పర్ల్స్ అండి. మనకి ఇక్కడ కావాలంటే స్టోన్ అయినా వేరే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది కూడా లెంత్ వచ్చేసి 7 to 8 inches అనేది ఉంటుంది. లక్ష్మీ పిల్లలతో సైడ్ కి రెండు ఇచ్చేసి మధ్యలో ఒక లక్ష్మీ పిల్ల ఇచ్చేసి ఎమరాల్డ్ కాంబినేషన్ లో మనం తయారు చేసాము దీన్ని. సో లెట్స్ హావ్ ఏ క్లోజర్ వ్యూ ఆఫ్ దిస్. ఇది కంప్లీట్ రెండు దిక్కుల లక్ష్మీ పిల్లలు ఇచ్చాము, మధ్యలో ఒక లక్ష్మీ పిల్ల ఇచ్చి మంచి ఎమరాల్డ్ కాంబినేషన్స్ లో మనం అనేది తయారు చేసాం దీన్ని. దిస్ ఇస్ ద వ్యూ, యూ కెన్ సీ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్. ఇవి కూడా మనకి సెమీ ప్రీషియస్ పర్ల్స్ వస్తుంది, సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ ఈ బీడ్స్ అన్ని కూడా సెమీ ప్రీషియస్.
గారికి చెప్పాను కదా మీకు కస్టమైజ్ చేయొచ్చు కస్టమైజ్ చేయొచ్చు సో ఐ షో యు హౌ వి కస్టమైజ్ ఫర్ ఆర్ డియరెస్ట్ ఫ్రెండ్ సో ఈ జాయింట్ నెక్లెస్ వచ్చేసి మనకి టోటల్లీ 16 ఇంచెస్ ఉంటుంది సో ఈ పెండెంట్ ఇదంతా మేము చైన్ ఇదంతా డిజైన్ చేశాం సో లెట్స్ హావ్ ఇట్ క్లోజ్ అప్ దెన్ ఐ విల్ షో యు హౌ ఇట్ యాక్చువల్లీ ఫిట్ సో ఇది వచ్చేసి కంప్లీట్ జాలీ నెక్లెస్ అండి యూ కెన్ సీ ద లెంత్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి కంప్లీట్ బ్యాక్ చైన్ ఉంది యాక్చువల్లీ ఈ పెండెంట్ అనేది మనకి చిన్న సైజులో వస్తుంది సో దిస్ ఇస్ ద బిగ్గర్ సైజ్ విచ్ వీ డిజైన్ ఫర్ అవర్ క్లయింట్ బికాస్ షీ నీడ్స్ ఇట్ హెవీలీ తనకి కొంచెం లుక్ అనేది బాగా కనిపించాలి అని అన్నారు సో దిస్ ఇస్ హౌ వీ డిడ్ ఇవన్నీ మనం సెమీ ప్రీషియస్ పర్ల్స్ యూజ్ చేశాము లాకెట్లో కూడా సెమీ ప్రీషియస్ పర్ల్స్ సో వెనకాల వచ్చేసి వాళ్ళకి బ్యాక్ చైన్ కంప్లీట్గా అడ్జస్టబుల్ కావాలి అని అన్నారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టుకునేలాగా సో మొత్తం రింగ్స్ ఇచ్చేసి మేము ఓవరాల్ దీన్ని 17 ఇంచెస్గా రెడీ చేశాం సో ఇది ఫ్లవర్ అండి మంచి ఫ్లవర్ రూబీ ఫ్లవర్లో ఇచ్చాము అండ్ కాసు దెన్ పర్ల్ దిస్ ఇస్ ద లుక్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ 9 ఇంచెస్ ఉంటుంది నెక్లెస్ లాగా మీకు కావాలి అంటే వీ కెన్ ప్రొవైడ్ యూ ద బ్యాక్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కావాలి అన్నా కూడా వీ కెన్ మేక్ యాజ్ ఏ ఫ్లవర్ కాసు అండ్ పర్ల్ ఈ కాంబినేషన్లో మనం ఇయర్ రింగ్ అనేది తయారు చేయొచ్చు ఇది మనకి ఇయర్ రింగ్స్ కావాలి అన్న వుడ్ కూడా వీ కెన్ డిజైన్ యాజ్ పర్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ యూ కస్టమర్ అండ్ చాలా క్వెరీస్ వస్తాయి ఆర్ దీస్ రియల్ స్టోన్స్ ఆర్ సంథింగ్ ఇవి రియలే అండి లైట్ వెయిట్లో మీరు ఎక్కడైనా కూడా ఇవే స్టోన్స్ యూస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఈ స్టోన్స్కి మనకి వెనకాల అనేది గోల్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు సో దాట్స్ ది రీజన్ లైట్ వెయిట్లో చేయడానికి కుదురుతుంది వేరే సీజన్స్లో మనకి లైట్ వెయిట్లో చేయడానికి కుదరదు బికాస్ ఇట్ నీడ్స్ గోల్డ్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఆ స్టోన్ కూర్చోబెట్టడానికి మనకి స్టోన్ అనే గోల్డ్ అనేది యూజ్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే మనకి అవసరం లేదు బికాస్ ఓన్లీ సైడ్స్కి మనం గోల్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది కానీ నక్షీలో ఎప్పుడు మనం లైట్ వెయిట్లో చేయలేమండి 14 క్యారెట్లో అయినా ఏ క్యారెట్లో అయినా నక్షీ వర్క్ ఈజ్ ఆల్వేస్ ఏ హెవీ వర్క్ సో ఇది మనకి హెవీ ఈ హారం వచ్చేసి ఓన్లీ మనకి అరౌండ్ 15 గ్రామ్స్ పడుతుంది గోల్డ్ అనేది అండ్ మళ్ళీ వీటికి వచ్చేసి రూబీకి ఎమరాల్డ్కి సపరేట్ కాస్ట్ అండ్ బ్యాక్ చైన్ ఈజ్ ఆఫ్ సెపరేట్ కాస్ట్ ఇది కంప్లీట్గా మనకి అరౌండ్ 22 ఇంచెస్ అనేది వస్తుంది సో దిస్ ఇస్ ద నక్షీ కంప్లీట్ నక్షీ వర్క్ ఇట్ ఇస్ నక్షీ వర్క్ అనేది 14లో కూడా చేయొచ్చు బట్ ఇట్స్ నాట్ లైట్ వెయిట్ ఇది కూడా హెవీ వెయిట్ అన్నమాట ఇదంతా గోల్డ్ బాల్ కోరల్ కాంబినేషన్లో నల్ల పూసలు వెనకాల వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో ఇన్ ఫ్యూచర్ మీకు కావాలి అనుకుంటే దీనికి పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సో మనం ఇలా అయినా ఫ్యూచర్లో పెండెంట్ యాడ్ చేసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు సో దిస్ ఇస్ జస్ట్ గివెన్ మీరు ఇప్పుడు పర్పస్గా ప్లెయిన్గా వాడుకొని ఫ్యూచర్లో మనము లాకెట్ అయినా తీసుకోవచ్చు ఇన్ కేస్ బడ్జెట్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లాగా ఇది వచ్చేసి మనకి అరౌండ్ 9 గ్రామ్స్ పడుతుందండి 8 to 9 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అవుతుంది
చెప్పండి. ఇయర్ రింగ్స్ ఒక 4 to 5 ఉన్నాయి, యూనిక్ అండ్ యూనిక్ కాంబినేషన్స్ లాగా మనకి స్టడ్ అండ్ జుంకా పార్ట్, స్టడ్ అండ్ చాంబలి పార్ట్ లాగా. సో లెట్స్ గెట్ ఆన్ టు దిస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చాంబలి కమ్ సారీ స్టడ్ కమ్ జుంకా. ఇది మనం అన్ని సపరేట్ గా యూస్ చేసుకోవచ్చు. సో హియర్ ఇస్ ద లుక్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ రింగ్ అండి. వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా హెవీగా ఉంటాయి. ఈ పర్ల్స్ వచ్చేసి మనకి రియల్ పర్ల్స్ అండి. ఓకే, యూ కెన్ హ్యావ్ యూ లుక్. సో లెట్ మీ గెట్ ఆన్ టు ద సెకండ్ వన్. ఇది కూడా మనకి స్టడ్ కమ్ చాంబలి టైప్లో వస్తుంది. సో దిస్ ఇస్ ద యాక్చువల్ లుక్, కంప్లీట్ ఇయర్ రింగ్ లుక్. సో దిస్ ఇస్ ద ఓన్లీ బాలి and this is the only stud. మనకి వెనకాల వచ్చి ఒక లూప్ వస్తుంది, సో దట్ వీ కెన్ హ్యాంగ్ దిస్ బాలీ టు దట్. లెట్ మీ గెట్ ఆన్ టు ద అనదర్ బ్యూటిఫుల్ త్రీ వేస్గా యూస్ చేసుకునే ఇయర్ రింగ్స్ మనం ఇది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఇయర్ రింగ్. సో ఇది వచ్చేసి జుంకా విత్ స్టడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సీ ఎట్ ద బ్యాక్ మనకి 3 లూప్స్ అనేవి ఉంటాయి. నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్స్ ఓకే. సో ఇది మనము నెక్స్ట్ మనం ఈ జుంకా తీసేస్తే దిస్ ఇస్ ద లుక్. దిస్ ఇస్ ద 3 వేస్ హౌ యూ కెన్ యూజ్ ఇట్. సో నంబర్ 1, నంబర్ 2 అండ్ ఓన్లీ స్టడ్ పార్ట్, నంబర్ 3. You can hang anything to these 3 loops, drops kani, gold balls kani, anything later on. Okay. Now let's get on to beautiful emeralds andi. Emeralds meek edaina neck piece combination lo unta, you can go with these earrings definitely. Idi kuda manaki kavali ante changeable chesukochu venakala, so that you can use this in 2 ways. Deenikaithe changeable ivvaledu right now, but later on if you want meek option kavalante we can definitely provide to you. వన్ మోర్ జుంకాస్ అండి, వెరీ ప్రిటీ జుంకాస్. మనకి ఎక్కువ గోల్డ్ ఫినిష్లో వచ్చింది ఇది. సో ఇది కూడా మనకి చేంజబుల్ లాగా స్టడ్ కమ్ జుంకా. ఓకే, ఇది కంప్లీట్ గోల్డ్ లుక్లో ఉంటుంది. మంచి ఎమ్రాల్ రూబీస్ అండ్ ఎమ్రాల్స్ ఇచ్చేసరి కింద. సో దిస్ హౌ ద లుక్ ఇస్. ఈ జుంకాస్ మనం కావాలి అంటే దేని మీదకైనా, వేరే స్టడ్ మీదకి దేని మీదకైనా వీ కెన్ యూజ్ ఇట్. మీకు ఒక లూప్ ఉన్నా జస్ట్ లూప్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ జుంకాస్ అనేది. Watching our video, so please subscribe on our YouTube channel, like and follow on our Facebook and Instagram pages. And if for any inquiries you can WhatsApp us on our WhatsApp number. There are 2 WhatsApp numbers, 8096045233 is one, 7989525216 is the other one. So we mostly respond on the messages only. We don't take calls as we get huge number of calls on a daily basis. And please don't expect instant replies as we expect cheyyoddu andi, because it's very difficult for us to reply on minutes time lo reply ivadam chaala kashtam, because we get so many messages on a daily basis. So please have patience, definitely we'll get back to you 8 to 10 hours time lo. If you don't get any response from back to us, you can definitely get back to us. In case we can put an emergency orders ala urgent ga kavalanukunte, you can call us 2 to 3